జానీ మాస్టర్ తమకు నిన్న ఒక 0 FIR ఆయన మీద అందిందని నార్సింగ్ సీఏ హరికృష్ణారెడ్డి చెప్పారు. రాయదుర్గం పిఎస్లో యువతి ఫిర్యాదు చేసిందన్నారు. తను జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని అందులో ఉందని తెలిపారు. యువతి స్టేట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సీఏ అన్నారు. కానీ ఆమె అందుబాటులో లేనని చెబుతోందని, యువతి స్టేట్మెంట్తో పాటు ఆధారాలు సేకరించి జానీ మాస్టర్పై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 FIR రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 FIR అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్లో సైన్సో సెక్సువల్ అబ్యూస్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేశారు అక్కడ జానీ మాస్టర్ గారు, లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్. జానీ మాస్టర్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం? లేదు, మేము ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ని ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏమైంది అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం, యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం.